ప్రకటన గ్రంథం 3:22 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఆమేన్. ఈ లోకములో మనము పేర్లు పెట్టుకొని ఫలానా సంఘము, ఫలానా అన్నమ్మగారి సంఘము, ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీ సంఘము, ఇలాగో రకరకాల పేర్లు పెట్టుకునేది భూలోకంలో. మరికొంతమంది అంటారు మా సంఘములే పరలోక రాజ్యానికి వెళ్తారంటారు వాళ్ళు. మరొక సంఘం అంటారు అసలు ఎత్తబడే గుంపే లేదంటారు మరొక సంఘం. మరొక సంఘం అంటారు యేసును ఆరాధన చెయ్యం మేము, యెహోవా దేవుణ్ణే ఆరాధన చేస్తామంటారు మరొక సంఘం. మరొక సంఘం అంటారు ఆదివారం ఆరాధనే లేదంటారు ఆ సంఘం. అవునా కదా? ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకే ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, అదే సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి. సార్వత్రిక సంఘము దీనికి పేరు. అంటే ప్రభువారు మధ్యాకాశానికి కడబూరం మ్రోగినప్పుడు ఆయా సంఘములో ఉన్నవారు, ఆ సంఘములో 2,000 మంది ఉండవచ్చు, 500 మంది ఉండవచ్చు, 1,000 మంది ఉండవచ్చు, ఆ సంఘములో ఎంతమంది అయితే పరిశుద్ధులుగా ఉన్నారో, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. సంఘాలు భూలోకములో అనేకమైనవి ఉన్నాయి, అనేకమైన డినామినేషన్లు కలిగిన వారు ఉన్నారు. మాది గొప్ప, మాది గొప్పది అని గొప్పలు చెప్పుకునే సంఘాలు ఉన్నాయి, కానీ దేవుడు ఒకే సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘమే సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్న సంఘాలకి దేవుడు పిలుచుచున్న సార్వత్రిక సంఘానికి చాలా వ్యత్యాసం ఉందని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి దేవుడు పిలుచుచున్న సార్వత్రిక సంఘం అంటే, ప్రభువారు మధ్యాకాశానికి వచ్చే సమయం రాబోతుంది. ఆయన కడబూరం మ్రోగినప్పుడు కనురెప్ప పాటలో సంఘములో ఉన్న పరిశుద్ధులు, ఉదాహరణకి మన సంఘం ఉంది, ఇప్పుడు ఇంతమంది కలిసి ఉన్నాం, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి నమ్మకము కలిగి ఉంటారో, ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కడబ్రూరం మ్రోగినప్పుడు ఈ సంఘములో ఉన్న పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘములో ఉన్న వారందరూ కూడా ఎత్తబడిపోరు, నీతిమంతులు మాత్రమే ఎత్తబడతారని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి ఈ సంఘం నుంచి 5 ఎత్తబడ్డారనుకో, మరొక సంఘం ఉంది చూసారా, ఆ సంఘములో నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారనుకో, ఆ సంఘములో 10 ఎత్తబడితే ఈ 5+10. ప్రపంచకములో చాలా సంఘాలు ఉన్నాయి, కోట్ల సంఘాలు ఉన్నాయి, కోట్ల సంఘాలలో కొన్ని 1,000,000,000,000 ఈ పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. ఆ ఎత్తబడిన వారే సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ఎన్ని డినామినేషన్ల పేర్లు పెట్టుకొని మాది గొప్ప అని అనుకున్న సార్వత్రికమైన సంఘములో ఎత్తబడిన వారే ధన్యులుగా ఉంటారు. దాని కొరకే మనం ఎదురు చూడాలి. ఆమేన్. ఆమే. దాని కొరకు ఎదురు చూసిన వారు ధన్యులు అని చెప్పడానికి సందేహము లేదు. ఎవరిని మనం విమర్శించకూడదు, ఏ సంఘాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఏ సేవకులు కూడా మనం విమర్శించకూడదు, అది మన పని కాదు. కానీ ప్రజలు లేదా విశ్వాసులు గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. నీవు ఆ సంఘములో నుంచి ఎత్తబడే గుంపులో, సార్వత్రికమైన సంఘములో నీవు ఉంటున్నావా లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథములో ఆయన అంటున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినునుగాక.
ఎవరైతే దేవుని ఆత్మ చొప్పున నడుస్తారో ఆ మాట వింటారో వారు సార్వత్రికమైన సంఘములో ఎత్తబడే ఆ సంఘములో ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనినే గ్రీకు భాషలో ఎక్లీషియా అని అంటారు. మా సంఘము గొప్ప, మా సంఘము గొప్ప అనే ముందు మనం అసలు సార్వత్రిక సంఘములో ఉండగలుగుతామా లేదా అనేది మనము తేటగా మనం ఆలోచించుకొని మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మనము గ్రహించాలి. చాలామంది అంటారు దేవుడు రాకడ ఎప్పుడు వస్తాదండి, చిన్నప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నారు కదా అని అంటారు. దేవుడు అన్నాడు మత్తయి సువార్త 24:36 ప్రకటన 16:16 ఒకటవ దశలోనికి 5:2 రాత్రి వేళ దొంగ ఏ రీతిగా వస్తాడు, నేను ఆ రీతిగా వస్తానని అన్నాడు. అంటే ఆయన టైము చెప్పలేదు కానీ గురుతులు చెప్పాడు. ఆ గురుతులు 90 గురుతులు ఉన్నాయి. ఇప్పుడు 70 గురుతులు నెరవేరినాయి, 20 గురుతులు అవి త్వర త్వరగా నెరవేరబోతున్నాయి. దీనిని బట్టి మనము పరిశీలన చేస్తే ప్రభు రాకడ అతి సమీపముగా ఉందని చెప్పడానికి సందేహము లేనే లేదని మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. విడవబడిన వారు అనేక మంది భూమి మీద 7 ఏండ్లు పరిపాలనలో ఉంటారు. విడవబడిన వారికి ఏ శ్రమలు కలుగుతాయి అనేది 5 విషయాలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను. మరొకసారి తెలియజేస్తున్నాను, ప్రభువారు ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన్ని, ఏదో ఒక గడియను ఆయన వచ్చే సమయము దగ్గరగా ఉంది కనుక మధ్యాకాశంలో కడబూరం రోగబోతుంది. ఈ యొక్క సంఘాన్ని సిద్ధపాటు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రులుగా, పరిశుద్ధముగా, ప్రార్థనాపరులుగా, దేవునికి నమ్మకంగా ఏ వ్యక్తి అయితే, ఏ యవనస్తుడైతే, ఏ యవనస్త్రీ అయితే, ఏ విశ్వాస అయితే ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని, అనగా ఈ యొక్క నీతిమంతులైన యథార్థమంతులైన యేసు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరిని ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. ఆ గుంపునే సార్వత్రిక సంఘముగా పిలువబడుతుంది. ఆ సంఘము మధ్యాకాశానికి వెళుతుంది. ఒకవేళ నీవు విడవబడితే ఏ శ్రమలు నీకు కలుగుతాయి అనేది 5 విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాను. విడవబడే గుంపులో మనం ఎన్నడూ ఉండడానికి ఇష్టపడకూడదు. విడవబడే గుంపులో ఉంటే అటువంటి శ్రమలు ఎన్నడూ చూడవు, అటువంటి బాధలు ఎన్నడూ చూడవు. గనుక విడవబడే గుంపులో ఉండకుండా సార్వత్రికమైన సంఘములో ఎత్తబడే ఉండేటట్లుగా నీవు ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి ఉంటే తప్పనిసరిగా ఎత్తబడే గుంపులో నా యేసయ్య నిన్ను ఉంచునుగాక. ఆమే. విడవబడిన వారు ఎవరు విడవబడతారు? ఈ సందేహం కూడా మనకు రావాలి. ఎత్తబడే గుంపులో వెళ్ళిపోతే విడవబడిన వారు ఎవరు? విడవబడిన వారికి ఏ శ్రమలు కలుగుతాయి? ఎవరు విడవబడతారు అనేది ప్రశ్న మనలోనికి రావాలి. సరే, విడవబడిన వారు మొట్టమొదటి వారు నాస్తికులు విడవబడతారు. చెప్పండి ఎవరు వీరు? నాస్తికులు. వీరు ఎటువంటి వారంటే దేవుడు లేడు, దెయ్యము లేదు. అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు అని అంటాడు వీడు. భూమి మీద కృపాకాలములో ఉన్నాము కాబట్టే వీడు ఏమన్నా చల్లుతుంది, దేవుడు శాంతిపరుడు గనుక ఊరుకుంటున్నాడు. రేపు విడవబడిన తర్వాత దేవుడు వారు అంతును తేలుస్తాడు, వారి స్థితి ఏమిటో వారికి తెలుస్తుంది. కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు, ఈ నాస్తికులకే ధవళ సింహాసనం దగ్గర మొట్టమొదటి తీర్పును కూడా దేవుడు తీరుస్తాడు. వీరు అంటారు దేవుడు లేడండి, దేవుడు ఉంటే మాకు చూపించు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఎలాగ జరుగుతుందా, దేవుడు ఉంటే ఎలాగ జరుగుతుందని ఎదురు ప్రశ్నలు, తిక్క ప్రశ్నలు వేస్తారండి వీరు. దేవుడు లేనన్నవాడు బుద్ధిహీనుడని కీర్తన గ్రంథము 14:1 కీర్తన 53:1 దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేసెదరు. ఆదికాండం 1:1 ఏమి రాసి ఉంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, అంటే దేవుడు ఎప్పుడున్నాడు,
ఆది అందే ఉన్నాడు. కానీ వీడేమంటాడంటే నాస్తికుడు, దేవుడు లేడు, దెయ్యము లేదు, అసలు ఎవరూ లేరు, మనమే కష్టపడుతున్నాం, మనమే సుఖిస్తున్నాం, మనతో అయిపోయింది, ఇక దేవుడు లేదు, స్వర్గము లేదు, నరకము లేదని హేతువాదిగా నాస్తికుడైన వాడు మాట్లాడతాడు. వీరు మొట్టమొదటి గుంపులో ఉంటారు, విడవబడే గుంపులో. దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వీరు ఎలాంటి వారో తెలుసా? బాబు నీవు మీ తల్లి పేరేమిటంటే వాడేమంటాడంటే నాకు తల్లి ఎక్కడున్నారు, నాకు తల్లే లేదంటాడు. అంటే తల్లి లేకుండా బిడ్డ వస్తుందండి? అంటే నాస్తికుడు ఉద్దేశం ఏంటంటే సృష్టికర్తే లేడంటాడు. అంటే సృష్టిని చేసిన వాడు ఎంత బాధపడాలండి, సృష్టిని కలుగు చేసిన వాడు ఎంత వేదన పడాలండి. సృష్టికర్త లేడని, దేవుడు లేడన్న వాడు బుద్ధిహీనుడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మొదటి గుంపు విడవబడతారు, ఏడేండ్ల పరిపాలనలో వారు ఉంటారు, కఠినమైన శ్రమలు వారు అనుభవిస్తారు. వీరు నాస్తికులు మొట్టమొదటి గుంపు. డార్విన్ ఒక సిద్ధాంతాన్ని ఇచ్చాడు ప్రపంచానికి, అదే గుడ్డిగా నమ్మేశారు. కోతు నుండి మనిషి వచ్చాడని సిద్ధాంతం రిలీజ్ చేశాడు, ప్రజలందరూ దానిని నమ్మారు. ఒకటి ఆలోచన చేయండి, నిజంగా కోతు నుండే మనిషి వస్తే మరి కోతు నుంచి మరొక జాతి కూడా రావాలగా, వచ్చిందా? రాలేదు. కోతు నుండే మనిషి వస్తే మరలా కోతు నుండే మరొక జాతి లేదా మరొకటి రావాలి, కానీ రాలేదు. తిక్కల సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియపరిచాడు డార్విన్. ఆ మాటలు అనేక మంది నమ్మారు. ఇతడు నాస్తికుడిగా ఉన్నాడు. గొప్ప విషయం ఏమిటో తెలుసా? డార్విన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు చేత బైబిల్ గ్రంథం తెప్పించుకొని హెబ్రీ పత్రికను చదివి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ భూమిని విడిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండటము అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. ఈ మాటను మనం భిన్నంగా పరిశీలన చేస్తే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడుగా ఉండటము అసాధ్యమంట. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడంట ఆయన ఉన్నాడని, వెతికిన వారికి ఫలము దొరుకుతుందని ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు లేడు లేడు లేడన్న వాడితో మనము జత కనపడము కూడా చాలా బుద్ధిహీనత. లేదంటే మనము వాని కోవకు చెందిన వారిగా మనము కూడా శాపం పొందుతాం. దేవుడు ఉన్నాడు కాబట్టి సృష్టిని చేశాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను సజీవుడిగా నిలబెట్టాడు, దేవుడు ఉన్నాడు కాబట్టే నీ శరీరములో ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఉన్నాడు కాబట్టే మట్టిలోకి కలిసిపోకుండా ఇంకా నిన్ను సజీవుడిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఉన్నవాడు, అనువాడు, మాట్లాడేవాడు, వెతికిన వారికి దొరికే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడేండ్లో విందు జరుగుతున్న పైన మధ్యాకాశంలో జరుగుతున్నప్పుడు భూమి మీద విడవబడతారు కొంతమంది. ఆ గుంపులో మొదటి గుంపు నాస్తికులు, అనగా దేవుడు లేడు, దెయ్యము లేదు, అసలు దేవుడే లేడన్న వారు భూమి మీద విడవబడతారు. వారికి దేవుడు ధవల సింహాసనము దగ్గర తీర్పు తీరుస్తాడు. అంతేకాదు ఏడేండ్ల శ్రమల కాలములో వారు ఉండవలసి వస్తుంది. రెండవది, యేసును అంగీకరించిన ఇస్రాయేలు ప్రజలకు తీర్పు కలిగి ఉంటారు. యేసును అంగీకరించిన వారు ఈ ఎడవబడిన గుంపులో రెండవ వరుసలో ఉంటారు. యేసును అంగీకరించిన ఇస్రాయేలు ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేశారు. వీరు ఆయన స్వజనులే, ఆయనకు సిలువ వేశారు. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు ఇశ్రాయేలు ప్రజలు యూదుల రక్తమును పంచుకొని పుట్టినవాడు. యూదులలో నుంచి వచ్చి యేసు క్రీస్తు ప్రభుల వారు మెస్సయగా వస్తే
ఇశ్రాయేలు ప్రజలు మెస్సయను నమ్మలేదు. ఇశ్రాయేలు ప్రజల మెస్సయను నమ్మలేదు. ఆ మెస్సయను నమ్మిన వారు ఈ ఏడేండ్ల పరిపాలనలో భూమి మీద విడవబడతారు. వీరు రెండవ గుంపు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ గుంపు అన్యజనులు ఈ భూమి మీద విడవబడతారు. వీరు సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించేవారు అనేక మంది ఇప్పుడు భూలోకంలో అనేక మంది ఉన్నారు. సృష్టికర్తను వదిలి సృష్టిని ఎవరైతే పూజిస్తారో ఆయన కడబూర శబ్దము వినబడినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడి విడవబడిన మూడవ గుంపు అన్యజనులు సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించేవారు. వారికి కఠినమైన శ్రమలు అనుభవించవలసి వస్తారు. సూర్యుని పూజించేవారు, చంద్రుని పూజించేవారు, రకరకాల సృష్టిని పూజించే ప్రతి ఒక్కరి కూడా ఆయన నిత్యముగా ఈ శ్రమల కాలములో విడిచి ఉంటారు. వారు ఈ శ్రమలు అనుభవించవలసి వస్తుంది. ఈ మాట గురించే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుడు వాని మీదకి ఉగ్రతను రప్పించును. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనిస్తే కుమారుడు యందు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, విశ్వాసము కలిగి ఉంటారో వారు నిత్య జీవమునకు వారసులుగా ఉంటారు. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు రక్తముతో తడపబడి నమ్మి బాప్తిసము పొంది నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా, సత్యమంతుడుగా, దేవుడికి నమ్మకమైన వాడిగా ఎవరైతే నిలిచి ఉంటారో వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట కింద మాట అంటున్నాడు, కుమారుడు కానీ విధేయత లేకపోతే, కుమారుడికి విధేయత లేకుండా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి విధేయత లేకుండా దేవుడికి నమ్మకమైన జీవితము జీవించకుండా, నమ్మి బాప్తిసము పొందకుండా, రక్షణ భాగ్యములోనికి రాకుండా, యేసు రక్తముతో తడపబడని వారు, విధేయత లేని వారు, దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుందని తేటగా యోహాను సువార్త 3:36 నా యేసయ్య తేటగా తెలియచేశాడు. ఆ ఉగ్రతే ఏడేండ్ల పరిపాలనలు వారు అనుభవించవలసి వస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, విడవబడితే మన జీవితము ఎంత భయంకరమైన జీవితముగా మారిపోతుందో, ఆ శ్రమలు ఎన్నడూ చూడలేని శ్రమలు చూడవలసి వస్తుంది. కనుక ఈ శరీరంలో జీవం ఉంటుండగాని ఈ ఆయుష్లోనే ప్రభు సంతకు చేరి ప్రార్థనాపరులుగా, దేవుడికి నమ్మకమైన వారిగా, దేవుడికి ఇష్టమైన పాత్రలుగా ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటావు. ఈ ఉగ్రతను నీవు చూడవు. దేవుని మహిమను మధ్యాకాశంలో నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్య జనులకు, విగ్రహారాధన చేసిన వారికి, సృష్టిని పూజించిన వారికి కఠినమైన శ్రమలు ఏడేండ్లు భూమి మీద జరగబోతుంది. ఆ శ్రమలలో పాలు పొందకుండా సార్వత్రికమైన సంఘములో, ఎత్తబడే సంఘములో ఉంటే బహుధన్యులుగా మనం ఉండగలుగుతాం. 4వ గుంపు గురించి తెలియజేస్తాను. నామకార్థ క్రైస్తవులు వీరు. ఎవరండి నామకార్థ క్రైస్తవులు? రక్షణ పొందుతారు వీరు, నమ్మి బాప్తిసము పొందుతారు వీరు, దేవుడితో సహవాసము కలిగి ఉన్నట్లుగా నటన చేస్తారు వీరు. వీరే నామకార్థ క్రైస్తవులుగా పిలవబడతారు. రక్షణ పొందావంటే పొందానండి. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు. ప్రార్థన వచ్చంటే ప్రార్థన రాదు. సిద్ధపాటు కలిగి ఉన్నామంటే సిద్ధపాటు కలిగి ఉండు. లోకంతో వేరుగా ఉన్నావంటే లోకంతో వేరుగా ఉండు. పరిశుద్ధుడిగా ఉన్నావంటే పరిశుద్ధుడిగా ఉండు. నమ్మకంగా ఉన్నావంటే నమ్మకంగా ఉండు. కానీ బోర్డు తగిలించుకుంటావు, నేను కూడా క్రైస్తవుడినే.
ఇటువంటి వారు ఏడేండ్ల పరిపాలనలో భూమి మీద ఉంటారు, కఠినమైన శ్రమలు అనుభవిస్తారు. వీరే నామకార్థమైన క్రైస్తవులు. వీరితో పాటు కూడా నామకార్థమైన బోధకులు కూడా విడవబడతారు. నామకార్థంగా డబ్బు కొరకు, వారు స్వలాభాల కొరకు పరిచర్య చేసిన వారు అనేక మంది విడవబడతారు. వారు కూడా భయంకరమైన శ్రమలో ఉంటారనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కృపాకాలాన్ని ఇచ్చాడు మనకి, సమయాన్ని ఇంకా ఇచ్చాడు మనకు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీతిమంతులుగా, యథార్థమంతులుగా, నమ్మకమైన వారిగా, దేవుడికి సన్నిహితముగా ఉంటే తప్పనిసరిగా వారి జీవితంలో దేవుడు రాజ్యాన్ని స్వసంత్రించుకోగలుగుతారు. అంతేకాదు, విడవబడే గుంపులో ఉండక ఎత్తబడే గుంపులో వారు ఉంటారు, ధన్యులుగా పిలవబడతారు. ఆలోచన చే, ఎత్తబడే సార్వత్రికమైన సంఘములో ఉంటావా? విడవబడిన ఈ నామకార్థమైన క్రైస్తవులతో నీవు ఏకీభిస్తావో ఒక్కసారి ఆలోచన చేయి. తమ్ముడు, నీ స్థితి ఎలా ఉందో ఆలోచన చేయి. నామకార్థమైన భక్తి చేస్తే ఎత్తబడే గుంపులో ఉండవని మాత్రము జ్ఞాపకం చేసుకో. నామకార్థమైన భక్తి చేస్తే నీ భక్తి వృధా. నామకార్థమైన భక్తి చేస్తే నీవు చేసిన భక్తి వృధా అని చెప్పడానికి సందేహం లేదు. విడవబడిపోతావు, విడవబడిపోతే శ్రమలు అనుభవిస్తావు. అందుకనే ఇంకా సమయం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల్లోంచి మాట్లాడుతున్నాడు. ప్రార్థనా పరులుగా ఉండండి. పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రముగా జీవించడానికి, యేసుకు నమ్మకంగా జీవించడానికి, ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధము కలిగి ఉంటే ఈ సంఘములో నుంచి అనేక మందిని ఎత్తబడే ఈ సార్వత్రికమైన సంఘములో ఆయన చేర్చునుగాక. ఆమేన్. ఎవరు చేరుతారు? నీతిమంతులు మాత్రమే. ఎవరు చేరుతారు? ఖచ్చితమైన భయభక్తులు కలిగిన, భక్తి చేసిన వారు మాత్రమే చేరగలుగుతారు. ఆలోచన చేయి, నీ భక్తి ఎలా ఉంది? సార్వత్రికమైన సంఘములో ఉంటావా? విడవబడే సంఘములో ఉంటావా? ఆలోచన చేసి నీ భక్తి జీవితాన్ని నీవే కాపాడుకోవాలి. నీ భక్తి జీవితాన్ని నీవే నిలబెట్టుకోవాలి. అందుకే తీతు పత్రికలో దేవుడు ఒక మాటను తేటగా రాశాడు. తీతు పత్రిక 1:16, దేవుని ఎరుగమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు, అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగమనుకుంటున్నారు. ఈ మాటను మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ వారు దేవుడిని ఎరిగామనుకుంటున్నారు. వారు ఒక బోర్డు తగిలించుకున్నారు. ఇదిగో మేము క్రైస్తవులే, ఇదిగో ఫలానా సంఘానికి వెళ్తాం, మా పాస్టర్ గారు ఇంత ఇలాగూ చెబుతారు, మా పాస్టర్ గారు ఇంత గొప్ప, ఇదిగో మా సంఘం ఇంత గొప్ప అని మనము తెలియచేస్తూ సంఘానికి వెళ్తున్నాము. కానీ మన క్రియలు మాత్రము అపవిత్రమైన క్రియలుగా ఉన్నాయి. మన పాపపమైన బుద్ధులు మానుకోలేదు, మన పాపపమైన క్రియలు మానుకోలేదు, మన పాపపమైన బస్తత్వంలో ఇంకా దిగజారిపోతున్నాము. కనుక ఇటువంటి వారందరూ విడవబడే గుంపులో ఉంటారు. వీరే నామకార్థ క్రైస్తవులని చెప్పడానికి సందేహం లేదు. కనుక ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దగ్గర భక్తి చేస్తున్నప్పుడు నీ భక్తి నామకార్థమైన భక్తి దయచేసి చెయ్యవద్దు. దేవుడికి నమ్మకమైన నిజాయితీ భక్తి చెయ్యి. ఖచ్చితమైన ప్రార్థన చేయి. నిన్ను సరిచూసినప్పుడు నీ జీవితం ఎంతో నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా కనిపించాలి. ఆయన నిన్ను నీ దగ్గరికి వచ్చి బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని చెప్పే ఆ కృప దగ్గరికి నువ్వు రావాలి. ఆలోచన చే, మన భక్తి జీవితం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనము దేవుడితో ఎంత నమ్మకము కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసి. మొదటి వారు ఎవరు విడవబడతారు? నాస్తికులు. రెండవ వారు యేసుని నమ్మని ఇస్రాయేలు ప్రజలు. మూడవవారు చెప్పాలి అన్యజనులు. నాలుగవవారు నామకార్థ క్రైస్తవులు. ఐదో వారు, వీరు భయంకరమైన వారండి. వీరు వీరిని నా ఉద్దేశ ప్రకారం సజీవముగానే తీర్పు కూడా తీర్చకూడదనిపిస్తుంది. వీరు
వీరెవరో తెలుసా? యెహోవా దేవుడే దేవుడు, యేసు ప్రభువారు దేవుడు కాదు అంటారండి. ఇప్పుడు చాలామంది బయలుదేరారు, యెహోవా దేవుడే దేవుడు. అలాంటి వారు ఇప్పుడు చాలామంది వస్తున్నారు. వారికి శుభమని కూడా చెప్పకూడదంట. యెహోవాయే దేవుడు, యేసు ప్రభువారిని నమ్మకూడదు, ఆయన దేవుడు కాదన్న వారు ప్రసారం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. నన్ను కనుగొనిన తర్వాతే తండ్రిని మీరు కనుగొంటారు. నా ద్వారా మీరు రక్త ప్రోక్షణ అనగా నమ్మి బాప్తిసపు పొంది నా రక్తము ద్వారా మీరు కడగబడితేనే తండ్రిని మీరు చూడగలుగుతారు. ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతారు. వీరేం బోధ చేస్తారో తెలుసా? యేసే దేవుడు కాదు, యేసు ప్రభువారు సిలువలో మరణించలేదు, ఎవడు చూసొచ్చాడు అని రకరకాల బోధలు చేస్తారు. ఎలాంటి వారు ఎత్తబడే సార్వత్రికమైన సంఘములో ఉండరు. విడవబడిన ఏడేండ్ల పరిపాలనలో కఠినమైన శ్రమలలో ఈ ఐదవ గుంపు వారు ఉంటారు. యెహోవాయే దేవుడు, యేసును నమ్మని వారు ఈ ఐదవ గుంపులో ఉంటారు. కనుక మన జీవితాలను సరిచేసుకొని దేవుడికి నమ్మకము కలిగి ఉండి యథార్థమైన మనసు కలిగి ఉండి దేవుడికి ఇష్టలుగా ఉంటే ఒకరోజు ఆయన రాబోతున్నాడు, తలుపు తట్టబోతున్నాడు. పెండ్లు కుమారుడు తలుపు తట్టినప్పుడు కన్యకులు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో అలాగు నీవు సిద్ధపాటు కలిగి ఉంటే కడబూర శబ్దము వినబడుతుంది, రెప్పపాటులో సంఘము ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ సంఘాన్ని సిద్ధపాటు చేయడానికి 2015 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మదేవుడి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తూనే ఉన్నాడు. కానీ రెప్పపాటులో సంఘము ఎత్తబడిపోతుంది. రెప్పపాటులో సంఘము ఎత్తబడుతున్న సంఘము గురించి 2015 సంవత్సరాల నుంచి సంఘాన్ని సిద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకా మన మనసు మారకుండా, ఇంకా త్రాగుడు మానకుండా, ఇంకా వ్యభిచారం మానకుండా, ఇంకా లోక సంబంధమైన వాటిని మానకుండా పవిత్రతోనే ఉంటే విడవబడిన సంఘములో, విడవబడిన శ్రమల కాలములో ఉండవలసి వస్తుంది. సార్వత్రికమైన సంఘములో ఉండవు అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నీతిమంతులుగా ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మధ్యాకాశంలో బహుమతులు కోటములో ఉంటారు. ఈ సార్వత్రిక సంఘము నెమ్మదితో, ఆనందముతో, నిత్యానందముతో అక్కడ ఉండగలుగుతారు. యేసు ప్రభువారిని చూసే భాగ్యం కలుగుతుంది. ఆ రాజ్యంలో కనబడాలనే 2015 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇంకా సిద్ధపాటు కలిగి ఉండలేకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుందని మాటను జ్ఞాపకం చేసుకో. విడవబడితే శ్రమలు, విడవబడితే కఠినమైన శిక్ష, విడవబడితే ధవల సింహాసనం దగ్గర తీర్పు, ఆ తీర్పు తర్వాత అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వస్తుంది. కనుక ఎత్తబడే గుంపులో ఉంటే మన జీవితము ధన్యకరంగా ఉంటుంది. కనుక మనము సిద్ధము కలిగి ఎత్తబడే గుంపులో ఉందాం.